సివిఆర్ హెల్త్ డాక్టర్స్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. ఒక ఆరోగ్యకరమైన మధుమేహం ఆహారం మీరు భావించేంత నిర్బంధకరమైంది కాకపోవచ్చు. ఇంట్లో మరియు బయట తినేటప్పుడు ఉత్తమ ఆహార పదార్థాలను ఎంచుకోవడం గురించి చాలానే ఆలోచించాలి. నిజంగా సాధారణ చక్కెరలను మాత్రమే తొలగించడం ద్వారా ఇది ప్రాథమికంగా ఒక ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం. మీరు ఏం తినవచ్చు మరియు ఏం తినకూడదు అని తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన డైట్ను ఆచరించడం అనేది మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే మధుమేహంలో ఆహారం గురించి చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటీస్ మరియు థైరాయిడ్ డాక్టర్ కిరణ్ మై గారు. నమస్కారం మేడం. మేడం, డయాబెటీస్ అనేది ఈ కాలంలో చాలా మందిలో సర్వసాధారణంగా వస్తూ ఉంది. చాలా వరకు డయాబెటీస్తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అసలు ఈ డయాబెటీస్లో, ఆ డయాబెటీస్ నిర్వహణలో ఆహారం యొక్క పాత్ర ఏంటి, అది దాని గురించి వివరిస్తారా? బేసికలీ డయాబెటీస్ అనేది ఈ మధ్య మనం చాలా కామన్గా చూస్తున్నాము. ఎవ్రీ సెకండ్ పర్సన్ ఈజ్ డయాబెటిక్. సో ఇంతకుముందు కూడా నేను చెప్పున్నాను, ఇండియా ఈజ్ ద వరల్డ్స్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో డయాబెటీస్లో మెడిసిన్ వాడటం ఒకటే కాకుండా డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏమి తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఏమి తినకూడదు, అన్నీ ఇంపార్టెంటే. సో బేసికలీ డైట్లో మనం తినే పదార్థాల్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఆ పదార్థాల్లో మీకు షుగర్ కంటెంట్, గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే డైట్లో మనం ఇవి డిఫరెన్షియేట్ చేసుకుంటూ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. కొంచెం మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్నేమో మోడరేట్ క్వాంటిటీ, అంటే మరీ ఎక్కువ మోతాదు కాకుండా అట్లా అని చెప్పి పూర్తిగా మానేయొద్దు అన్నట్టుగా ఒక లిమిటెడ్ క్వాంటిటీలో తినమంటాం. అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కొంచెం లిబరల్గా తీసుకోవచ్చు. సో బేసికలీ మేము ఫుడ్ ఐటమ్స్ అట్లా క్యాటగరైజ్ చేస్తాం. సో ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం షుగరు, బెల్లము, మన స్వీట్స్, ఫుల్ ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్, రెడ్ మీటు, తర్వాత వచ్చేసేసి మన ఈ ఫ్రూట్స్లో బనానా, మ్యాంగో లాంటివి, సీతాఫలం, చిక్కు లాంటివి, ఇవన్నీ కొంచెం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో ఆ ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయమంటాం. సో అట్లా మేము పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మెడిసిన్స్, మిగతా జాగ్రత్తలు చెప్తూ ఒక డయాబెటిక్ డైట్ చార్ట్ అన్నట్టుగా వాళ్ళకి ఫార్ములేట్ చేసి ఇస్తాం. వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ బట్టి, మన సౌత్ ఇండియన్స్ అయితే మనం తినే ఫుడ్ ఐటమ్స్, నార్త్ ఇండియన్స్ అంటే వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్, దాని ప్రకారంగా ఒక కస్టమైజ్డ్ చార్ట్ ఒకటి తయారు చేసి ఇస్తామన్నమాట. సో బేసికలీ డయాబెటీస్లో డైట్ ఎట్లా ఉంటుందంటే, ఒకేసారి మనం కడుపు నిండా తిని మళ్ళీ ఒక 5-6 గంటలు గ్యాప్ ఇవ్వటం కాకుండా ప్రతి 2.5-3 గంటలకి ఏమన్నా ఇంటేక్ తీసుకోమని చెప్తాం. సో బేసికలీ మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అర్లీ మార్నింగ్ ఎవరికైనా టీ కాఫీ అలవాటు ఉంటుంది, సో అది తీసుకోండి. బట్ అగైన్ దాంట్లో షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ వాడొద్దని చెప్తాం. టీ కాఫీతో మనకు ప్రాబ్లం లేదు, దాంట్లో వేసే షుగర్తోనే ప్రాబ్లం. సో అది అవాయిడ్ చేసుకుంటూ దే కెన్ హ్యావ్ టీ, కాఫీ, మిల్క్ ఏదైనా. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి అయినా లంచ్కి మధ్యలో మిడ్ మార్నింగ్ స్నాక్ అంటాం. సో మళ్ళీ ఆ 2.5-3 అవర్స్ గ్యాప్ వచ్చేటట్టుగా, సో మిడ్ మార్నింగ్ స్నాక్లో ఏదైనా ఐటమ్ తీసుకుంటాం. ఏదంటే మన ఈ జంతికలు స్నాక్స్ ఇటువంటివి కాదు, రాగి జావ కానీ, సలాడ్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, లేదా ఓట్స్, అటువంటి విచ్ హ్యావ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్. సో వీటితో ఏమవుతుందంటే మనకి న్యూట్రిషన్ వస్తూ ఉంటుంది, అలాంగ్ విత్ దట్ పేషెంట్ కడుపు నిండుద్ది, ఆకలి లేకుండా, అండ్ బేసికలీ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది. సో ఎనర్జీకి ఎనర్జీ ఉంటుంది, షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, న్యూట్రిషన్ వస్తుంటుంది. సో అట్లా ప్రతి 2.5-3 గంటలకి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అది డయాబెటీస్ డైట్లో డిక్టమ్, కొంచెంగా ఎక్కువసార్లు తినడానికి. సో అన్నీ కలిపి ఇప్పుడు మిడ్ మార్నింగ్ స్నాక్స్ అయింది, తర్వాత లంచ్ అయింది, తర్వాత ఈవినింగ్ టీ అయింది, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అయింది, డిన్నర్ అయింది, మళ్ళీ బెడ్ టైంలో ఒక గ్లాస్ పాలు, అట్లా షార్ట్ ఇంటర్వెల్స్లో తీసుకోమని చెప్తామన్నమాట. సో దాంతో ఏమవుతుందంటే మరీ హై అవ్వదు, మరీ లో అవ్వకుండా ఒక స్టడీ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎస్పెషలీ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళకి ఈ డైట్ ఫాలో అవ్వాలి. అయితే మేడం, ఈ ఆహారం ఇలా తీసుకుంటూ ఉంటే ఒకవేళ బలహీనంగా అనిపిస్తే ఏం చేయాలంటారు? అంటే బేసికలీ ఇట్లా మనం చెప్పినట్టుగా ఈ 2.5-3 అవర్స్కి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటుంటే, అంటే షుగర్ డయాబెటీస్ డైట్ అంటే ఏదో ఫుడ్ అంతా మానేయమని అర్థం కాదు. వద్దన్న వస్తువులు తినొద్దు, కొంచెం మోడరేట్ క్వాంటిటీలో తినొచ్చు అనేది తినండి, లిబరల్గా తీసుకోమని ఎంతైనా తీసుకోవచ్చు. సో ఆ టైం ఇంటర్వెల్ మెయింటైన్ చేస్తూ ఉంటే దాదాపుగా నీరసాలు ఉండవు. సో బేసికలీ ఏంటంటే షుగర్ టాబ్లెట్స్ వాడే వాళ్ళకి ఆ టాబ్లెట్ మనం ఎందుకు ఇస్తున్నాం, బాడీలో పెరిగే షుగర్ని
ఫుడ్ తర్వాత పెరిగే షుగర్ ఇంటేక్, షుగర్ కంటెంట్ని కంట్రోల్ చేయడానికి. సో దాని తగ్గట్టుగా ఆహారం తీసుకోకపోతే డెఫినెట్లీ నీరసం వస్తుంది. ఇప్పుడు సపోజ్ పొద్దున్న ఒక పేషెంట్ ట్యాబ్లెట్ వేసుకున్నారు, మేము బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకునే ఉంటాయి. సో వాటిలో కొన్నిటికి ఏంటంటే కొంచెం షుగర్స్ లో అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది ఆ ట్యాబ్లెట్స్ వల్ల. సో దాని తగ్గట్టుగా ఆహారం, సపోజ్ ఇప్పుడు గ్యాప్ ఎక్కువ, ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నారు, ట్యాబ్లెట్ వేసుకుని దాదాపుగా గంట గంట దాకా ఏం తీసుకోలేదు అని డెఫినెట్లీ బాడీలో ఉన్న షుగర్ని కూడా అది లో చేస్తుంది, బికాస్ ట్యాబ్లెట్ పని మొదలు చేసేసుకుంటుంది కాబట్టి వాళ్ళకి నీరసం వస్తుంది. బట్ కరెక్ట్గా చెప్పిన టైంకి తింటే దాదాపుగా ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఒకవేళ వాళ్ళకి అటువంటిది ఏదన్నా అనిపిస్తే, షుగర్ లో అయిందని అనుకొని కాస్త గ్లూకోజ్ నీళ్ళు తాగటం కానీ లేకపోతే ఏదైనా చాక్లెట్ చప్పరించడం కానీ అటువంటివి చేసుకొని స్టిల్ సింప్టమ్స్ తగ్గట్లేదు అనుకుంటే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవటం బెటర్. అయితే గర్భధారణలో కూడా డయాబెటీస్ ఒకవేళ ఉంటే ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? యా, అంటే మనకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం అది. సో యూజువల్లీ బిఫోర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి షుగర్ ఉండకపోవచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే సమ్టైమ్స్, అంటే మామూలుగా ఇప్పుడు అందరికీ యూనివర్సల్గా షుగర్ టెస్ట్ ప్రతి ప్రెగ్నెంట్ లేడీలో చేయమనే గైడ్ లైన్స్ ఉన్నాయి. సో కొంతమందికి 3 నెలల్లో బయట పడవచ్చు, కొంతమందికి 5 నెలల్లో, సమ్ పీపుల్ 7th 8th మంత్లో కూడా బయటపడవచ్చు. సో బేసికలీ మన టార్గెట్ ఏంటంటే షుగర్ని బాగా కంట్రోల్లో పెట్టడం. సో ఈవెన్ ప్రెగ్నెన్సీలో అయితే నార్మల్ పాపులేషన్, నాన్ ప్రెగ్నెంట్ పాపులేషన్ కంటే ప్రెగ్నెన్సీలో ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి టార్గెట్స్, ఎందుకంటే మనకి మదర్ హెల్త్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ద బేబీ హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ అక్కడ ఒకవేళ కంట్రోల్లో లేకపోతే బేబీ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే మాకు ప్రెగ్నెన్సీలో టార్గెట్స్ ఇంకొంచెం స్ట్రిక్ట్. ఇప్పుడు నాన్ ప్రెగ్నెంట్లో సపోజ్ ఫాస్టింగ్ 120 దాకా ఉన్నా పర్వాలేదు అనుకున్నా, ప్రెగ్నెన్సీలో మాకు ఫాస్టింగ్ 90 లోపల ఉండాలి. అలానే తిన్న తర్వాత షుగర్ 120 లోపల ఉండేటట్టుగా మేనేజ్ చేస్తాం. బట్ డయట్ సిమిలర్గానే ఉంటుంది. అండ్ మనం ఇది ఏదైతే లో కార్బోహైడ్రేట్ డయట్ చెప్తామో దీంట్లో న్యూట్రిషన్కి ఏమీ తక్కువ ఉండదు. హై విటమిన్స్, హై ప్రోటీన్ డయట్ ఉంటుంది, అన్ని రకాల మనకు కావాల్సిన ఎలిమెంట్స్ విటమిన్స్ అన్నీ వస్తాయి. కార్బోహైడ్రేట్ మాత్రమే మనం తగ్గించుకుంటున్నాం. సో మనం తినే స్ప్రౌట్స్ కానీ, సలాడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఈ రాగి జావ అంటాం అవి తీసుకోవచ్చు. అండ్ మోడరేట్ క్వాంటిటీలో, ఇప్పుడు రైస్ పూర్తిగా మానేమని చెప్పము, లిమిట్ చేసుకోండి. కూర ఎక్కువ తినండి, బట్ రైస్ లిమిట్ చేసుకోండి. ఆకుకూరలు ఇవన్నీ లిబరల్గా తినొచ్చు, మనకి డయాబెటీస్లో ఆకుకూరలతో ఏం ప్రాబ్లం ఉండదు. సో వీటి వల్ల న్యూట్రిషన్కి ఏమీ ఇబ్బంది ఉండదు. మదర్ వీక్ ఫీల్ అవటం కానీ, ఆమెకి ఏదన్నా మనం ఇవన్నీ తినకపోతే ఏమన్నా నాకు నీరసం వచ్చేస్తుందా అనేది ఉండదు. మనం పెట్టే డయట్ చార్ట్ చాలా న్యూట్రిషియస్ డయట్ చార్టే. దాంట్లో మనం కేవలం తీపి వస్తువులు ఒకటే మానేస్తాం. సో దానివల్ల మదర్ హెల్త్ ఏమైనా ఎఫెక్ట్ అవటం కానీ, నీరసాలు రావటం కానీ అవన్నీ ఏమి ఉండవు. అయితే ఒకవేళ మదర్ ఈ డయాబెటిక్ డైట్ ఫాలో అవుతున్నా లేదంటే ఇలాంటి డైట్ తీసుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది బేబీ పైన ఎంతవరకు ఉంటుందంటారు? బేబీ పైన కూడా ఏమి ఇష్యూ ఉండదు. అంటే ఏదో అంటే జనాలకు అదొక అపోహ అనమాట, మనం ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ అని తింటాము, ఫ్రూట్స్ తింటాము, జ్యూసెస్ తాగుతాము, అన్ని రకాల న్యూట్రిషన్ ఎక్కువ పెడతాము సో దట్ ద బేబీ వెయిట్ బాగుండాలి, బేబీ అవుట్కమ్ బాగుండాలి అన్నట్టుగా. బట్ దట్ ఈస్ ఆల్ మిస్కన్సెప్షన్. ఇప్పుడు మనం డయాబెటీస్లో ఏదైతే డయట్ చెప్తామో అది నేను ఇందాక చెప్పినట్టుగా మీకు న్యూట్రిషియస్ డయటే. మనం ఓన్లీ తీపి వస్తువులు అవాయిడ్ చేయమని చెప్తున్నాము. రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకుంటున్నాం, దాని ప్లేస్లో మనం కూరలు, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, రాగులు, మిల్లెట్స్ అన్నీ తినమంటున్నాం. సో వాటిల్లో ఉండాల్సిన న్యూట్రిషన్ మదర్కి వస్తుంది అండ్ త్రూ మదర్ సర్క్యులేషన్ బేబీకి వస్తుంది. సో బేబీ గ్రోత్లో కానీ, బేబీ వెయిట్లో కానీ ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఇంకా యాక్చువల్లీ డయాబెటిక్ మదర్స్ బేబీస్ కొంచెం ఓవర్ వెయిట్గానే ఉంటారు, బిగ్ బేబీస్ అంటాము. సో అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అనమాట. బట్ న్యూట్రిషన్లో ఏమాత్రం సఫర్ అవ్వరు, బేబీకి ఏమి న్యూట్రిషనల్ లోపాలు కూడా ఉండవు. వాళ్ళ గ్రోత్లో కానీ, వాళ్ళ వెయిట్ గెయినింగ్లో కానీ ఏ ఇబ్బంది ఉండదు. సో జనాలు అది మైండ్లో నుంచి తీసేయచ్చు, దట్ ఇది మాకు ఇంత రెస్ట్రిక్షన్స్ పెట్టారు, మేము ఇవి తినకూడదు అవి తినకూడదు అన్నారు. సో దానివల్ల ఏమన్నా మదర్ హెల్త్ డిటోరేట్ అవ్వచ్చా, బేబీ వెయిట్ సరిగా డెవలప్ అవ్వకపోవచ్చా, బేబీ డెవలప్మెంట్ గ్రోత్లో ఏమైనా ఇబ్బంది ఉంటుంది అనేది అదంతా మిస్కాన్సెప్షన్. మనం ఇచ్చే న్యూట్రిషన్ పర్ఫెక్ట్ న్యూట్రిషనే. కేవలం మనం దాంట్లో కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తున్నాం, ప్రోటీన్స్ మంచి మోతాదులోనే తీసుకుంటున్నాము, మన ఫ్రూట్స్ తింటున్నాము, ఆకుకూరలు అవన్నీ తింటుంటే ఐరన్, విటమిన్స్, పాలు తాగమని చెప్తాము, కాల్షియం అన్నీ వస్తాయి మంచిగానే. సో న్యూట్రిషనల్ లోపాలు మాత్రం మదర్కి కానీ చైల్డ్కి కానీ ఏమాత్రం ఉండవు. అయితే ఈ మధుమేహం ద్వారా ముఖ్యంగా ఎలాంటి సమస్యలు అనేవి వస్తాయి, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? యా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే మధుమేహం అంటే డయాబెటీస్లో ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి మనకి. ఒకటేమో ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం. సో అంటే డయాబెటీస్ వచ్చే సూచనలు ఉన్నాయి కానీ ఇంకా ఫుల్ బ్లోన్ డయాబెటీస్ రాలేదు. సో ఆ స్టేజ్ మనం ఆ స్టేజ్లో కనుక మనం డయాబెటీస్ని కనిపెట్టగలిగితే
అక్కడి నుంచే కొంచెం మనం ఈ డైట్ మేనేజ్మెంట్ అవి చేసుకుంటూ ఉంటే అది మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా మేనేజ్ చేయొచ్చు. సపోజ్ ప్రీ డయాబెటీస్లో కాకుండా డయాబెటీస్ ఆల్రెడీ ఉన్న టైంలో డయాగ్నోస్ అయింది అనుకోండి, అక్కడి నుంచి కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్లకుండా వీ కెన్ ట్రై. సో షుగర్ని బాగా కంట్రోల్లో పెట్టుకుంటూ మానిటర్ చేసుకుంటూ చేసుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే దేర్ ఆర్ స్టడీస్, దీని బట్టి కొన్ని సంవత్సరాలు నడిచిన స్టడీస్, అంటే ఎవరికైనా ఇప్పుడు కొత్తగా షుగర్ బయటపడిందంటే తెలిసిన రోజు నుంచే వాళ్ళు కనుక కరెక్ట్గా దాన్ని కంట్రోల్లో పెట్టుకునేటట్టుగా చెప్పినట్టు మెడిసిన్స్ వాడుకోవటం, చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేయటం, కరెక్ట్గా డైట్ ఫాలో చేయటం అండ్ చెప్పిన టైంలీ చెకప్ చేసుకుంటూ అన్ని మానిటర్ చేసుకుంటుంటే వాళ్ళకి షుగర్ వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక నెక్స్ట్ 25 to 30 ఇయర్స్ కూడా వాళ్ళకి దీని నుంచి ఏ కాంప్లికేషన్ రాకుండా మేనేజ్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. బట్ దానికి స్ట్రిక్ట్గా ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో ఆ స్టేజ్లో కనుక వాళ్ళు కరెక్ట్గా దాన్ని ఫాలో అవుతే దేర్ ఆర్ ప్రూఫ్స్, స్టడీస్ కూడా చేస్తున్నారు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కూడా ఆ పేషెంట్స్ మానిటర్ చేస్తుంటే వాళ్ళకి ఏమాత్రం కాంప్లికేషన్స్ రాకుండా మెయింటైన్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో దానికి ఏంటంటే మనం డే వన్ నుంచి దాని గురించి జాగ్రత్తగా అన్నీ పాటించాలి. దాన్ని కంట్రోల్ ఏదైతే మనం టార్గెట్ ఉందో, మన ఏజ్ ప్రకారంగా ఎంత ఉండాలి షుగర్ లెవెల్స్, హెచ్బిఏవన్సీ లెవెల్స్ ఎంత ఉండాలి, అవి మనం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి చేసుకుంటూ ఉంటే దాదాపు నెక్స్ట్ 20-30 ఇయర్స్ కూడా మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ సఫర్ అవ్వదు, కాంప్లికేషన్ రావు. నెక్స్ట్ స్టేజ్ ఇస్ కాంప్లికేషన్ స్టేజ్, అంటే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. ఫస్ట్ ఏంటంటే డయాబెటీస్ ఒకవేళ కంట్రోల్లో లేకపోతే సింపుల్ థింగ్స్తో స్టార్ట్ చేయాలంటే ఇన్ఫెక్షన్స్, త్వరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ప్లస్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన మధుమేహం వల్ల ఏ అవయవాలపైన ప్రభావం? ఫస్ట్ ఏంటంటే బేసిక్ థింగ్స్ మనకి ఫస్ట్ ఇన్ఫెక్షన్స్. సో ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే బేసిక్లీ ఏంటంటే షుగర్ ఉండే వాళ్ళకి బాడీ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. రోగ నివారణ శక్తి అనేది ఏదైతే అంటామో అది కొంచెం కాంప్రమైజ్ అయి ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తొందరగా రావటాలు, జ్వరాలు వచ్చిన వాళ్ళకి తొందరగా, అంటే మిగతా నాన్ డయాబెటిక్ పాపులేషన్తో పోల్చుకుంటే వీళ్ళకి రెస్పాన్స్ కొంచెం స్లోగా ఉండటాలు. సో ఇన్ఫెక్షన్స్ ఎక్కడైనా ఉండొచ్చు కాళ్ళు, అందుకనే జాగ్రత్తగా మీ నడిచేటప్పుడు చెప్పులు వేసుకుని నడవమంటాము. ఏదన్నా చిన్న చేతిగా దెబ్బ తగిలినా కూడా వెంటనే దాన్ని చూపించుకుంటాం. కొంతమంది ఏంటంటే డయాబెటీస్ వల్ల న్యూరోపతి అనేది నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వటం వల్ల స్పర్శ సరిగా తెలియక వాళ్ళ కాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినా కూడా వాళ్ళకి రియలైజ్ అవ్వరు, అది లోపల లోపలే అల్సర్ లాగా ఫామ్ అయిపోయి చీమ్ పట్టేసిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు. సో ఆ ఫుడ్ కేర్ అదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడానికి. కొంతమందికి డెంటల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా గమ్ ఇన్ఫెక్షన్స్ అయినా వస్తూ ఉంటాయి. సో ఐడియల్లీ అయితే అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి మీకు ఏం ఇబ్బంది ఉన్నా లేకపోయినా డెంటల్ చెకప్ కూడా చేయించుకుంటాం. సో ఇది బేసిక్ మన ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లం. మిగతా ఆర్గన్స్ ఏదైతే మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు రైట్ ఫ్రమ్ హెడ్ టు టో, ఏ సిస్టమ్ అయినా డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. స్కిన్ ఎలర్జీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సెకండ్ థింగ్ మన బ్రెయిన్ స్ట్రోక్స్, షుగర్ డబుల్స్ ద రిస్క్ అన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ డబుల్ అవుతుంది. అలాగనే కంటి మీద ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని మనం డయాబెటిక్ రెటైనోపతి అంటాం. సో ఈ డయాబెటిక్ రెటైనోపతి అనేది ఏంటంటే ఆ రెటైనా ఇది ఎఫెక్ట్ అయ్యే డయాబెటీస్ వల్ల చూపులో తేడా వస్తుంటుంది. సో బేసికలీ ఏంటంటే డయాబెటీస్ చాలా సైలెంట్ డిజీజ్ అంటాం దాన్ని. సో ఒకసారి ఆ డయాబెటీస్ అనేది పేషెంట్కి డెవలప్ అయిన తర్వాత అది ప్రతి ఆర్గన్ మీద దాని ఎఫెక్ట్ మెల్లింగా చూపిస్తూ ఉంటుంది, బట్ బయటికి సిమ్టమ్స్ ఏం కనిపించవు. సో సైలెంట్గా చేసే పని చేసుకుంటూ ఉంటుంది. సో పేషెంట్ అనేవాడు ఏంటంటే మనకేం ఇబ్బంది లేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కదా అనుకోని చూపు తేడా వచ్చేదాకా ఎదురు చూసినప్పుడు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సమ్టైమ్స్ పరిస్థితి వాళ్ళ చేయి కూడా దాటిపోతుంది. సో అందుకనే మేము మా ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటే రెగ్యులర్గా అన్ని సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయనేది చెక్ చేస్తుంటాం. దాంట్లో కంపల్సరీ యాన్యువల్గా ఐ చెకప్ చెప్తాం అండ్ వాళ్ళకి చెప్తాం మీరు వెళ్ళి ఐ డాక్టర్కి చెప్పండి నాకు డయాబెటీస్ ఉంది, సో డయాబెటీస్ రిలేటెడ్ టెస్ట్ చేయమన్నారు అని మా డాక్టర్ పంపించాలి. సో వాళ్ళు ఆ రెటైనోపతి రిలేటెడ్ టెస్ట్లు, క్యాట్రాక్ట్ రిలేటెడ్ టెస్ట్లు చేస్తారు. సో ఏమన్నా దాంట్లో వాళ్ళకి చేంజెస్ కనిపించినాయి అనుకోండి, సో చూపు మీద పెద్ద ఎఫెక్ట్ అవ్వకుండా ఎమ్మటే లేజర్ థెరపీ చేసుకొని దాన్ని మనం అక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు. అది రెటైనోపతి గురించి. సో డివిజన్ డిస్టర్బెన్సెస్ వచ్చేదాకా ఎదురు చూస్తూ చూడటం కాకుండా యాన్యువల్ ఐ చెకప్ అనేది కంపల్సరీ పెట్టుకుంటే దాదాపుగా మనం అది డెవలప్ అవ్వకుండా మ్యాక్సిమం మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి హార్ట్. సో మేజర్గా అంటే నార్మల్గానే డయాబెటీస్ వల్ల ఒక 50% హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ పెరుగుద్ది. సో డయాబెటీస్ వల్ల హార్ట్లో బ్లాక్స్ ఏర్పడి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ అండ్ దీంట్లో సైలెంట్ ఇస్కీమియా అంటే ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఒకవేళ హార్ట్ అటాక్ పెయిన్ వస్తున్నా కూడా చాలా వరకు చాలా పర్సంటేజ్ వాళ్ళకి పెయిన్ తెలియదు, దే వోంట్ రియలైజ్. సడన్గా బాగా ఎక్కువైపోయి కొలాప్స్ అయ్యేదాకా నో వన్ విల్ రియలైజ్ అనమాట వాట్స్ హ్యాపెనింగ్ అనేది. అది సైలెంట్ ఇస్కీమియా అంటారు, అంటే ఈ సైలెంట్గానే హార్ట్లో కూడా అది పనిచేస్తుంటుంది.
సో అందుకనే రెగ్యులర్గా డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్తుంటే మేము కార్డియక్ చెకప్స్ కూడా రెగ్యులర్గా చేస్తుంటాం. ఈసీజీ తీయించవచ్చు, 2D ECO అనేది టెస్ట్, హార్ట్ పంపింగ్ ఫంక్షన్ నార్మల్ ఉందా లేదా చూడటానికి. సమ్టైమ్స్ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది అంటాం, అంటే ఎక్సర్సైజ్ చేస్తాం ట్రెడ్మిల్ మీద, ఎక్సర్సైజ్ చేస్తూ ఈసీజీలో చేంజెస్ ఏమైనా డెవలప్ అవుతున్నాయా. సో వీటిలో ఎక్కడైనా మాకు ఏ చిన్న అనుమానం వచ్చినా ఏదో చేంజెస్ ఉన్నాయి, సో మేబీ హార్ట్లో బ్లాక్స్ డెవలప్ అవుతూ ఉండొచ్చు అనేది రిపోర్ట్స్ చూసి అనుమానం వస్తే వెంబడే వాళ్ళకి యాంజిగ్రామ్ అడ్వైస్ చేసి, యాంజిగ్రామ్లో మనకి బ్లాక్స్ ఒకవేళ ఉన్నాయని తెలిస్తే డిపెండింగ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ ద బ్లాక్ మెడిసిన్ మేనేజ్మెంట్ చేయాలా లేకపోతే స్టెంట్ పెట్టాలనేది డిసైడ్ చేయొచ్చు. సో అది హార్ట్ రిలేటెడ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మేజర్ ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీస్. ఓకే, కిడ్నీస్ నెఫ్రోపతి అంటాం, డయాబెటిక్ నెఫ్రోపతి. ఇది కూడా ఏంటంటే లాంగ్ టర్మ్గా, ఇప్పుడు ఇవాళ డయాబెటీస్ వచ్చింది 400 షుగర్ ఉంది రేపే కిడ్నీలు పాడైపోతాయి అనేది ఉండదు, సంవత్సరాలు గడిచే కొద్దికి దాని ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో అగైన్ రెగ్యులర్ మానిటరింగ్ స్లోగా, అంటే మెల్లింగ్, ఇప్పుడు 5 తర్వాత కాంప్లికేషన్ డెవలప్ అవ్వచ్చు, కొంతమందికి 10 తర్వాత డెవలప్ అవ్వచ్చు. సో ఆ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మాకు ఏంటంటే ఆర్గన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా, సిస్టమ్ అంతా కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా చూడటానికి మాకు కొన్ని టెస్ట్ ఉంటాయి. సో మేము టైం టు టైం 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి అవి చేయిస్తూ ఎక్కడన్నా ఏమైనా చేంజ్ పడుతుందా, డయాబెటీస్ వల్ల ఏమైనా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందా, సో ఎర్లీ స్టేజ్లోనే మనం దాన్ని కనిపెట్టవచ్చు విత్ దీస్ టెస్ట్స్. సో దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ మాడిఫై చేయటం, పేషెంట్కి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్తూ ఆ మానిటరింగ్ చేస్తూ ఉంటాం. సో ఆ చేంజ్ రాకుండానే మ్యాక్సిమం విల్ ట్రై షుగర్ బాగా కంట్రోల్లో పెట్టుకొని, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఒకవేళ ఏమైనాటువంటి చేంజెస్ కనిపించినా అది అక్కడి నుంచి ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ పేషెంట్ డయాలసిస్కి వెళ్ళటం వల్ల, బట్ ఆ స్టేజ్ రాకుండా విల్ ట్రై మ్యాక్సిమం. బట్ దానివల్ల దానికి ఏంటంటే పేషెంట్ ఆల్సో బాగా సహకరించాలి, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవటం, చెప్పినట్టు మెడిసిన్స్ మింగటం, చెప్పినట్టు డైట్ తీసుకోవటం, రెగ్యులర్ ఫాలోఅప్, ఇప్పుడు నెలకు రమ్మంటే నెలకు రావాలి, 3 నెలల గ్యాప్ ఇస్తే 3 నెలలకు రావాలి. కానీ చాలామంది ఏంటంటే వాళ్ళు ఏదో మామూలుగా ఇంట్లో గ్లూకోమీటర్తో టెస్ట్ చేసుకుంటారా, నాకు బాగానే ఉందిలే, 150 ఉంది 180 ఉంది, ఇబ్బంది లేదు కదా, మందులనివే మింగుతున్నాను పెరగని అప్పుడు చూద్దాం అన్నట్టుగా. బట్ వాళ్ళు అదే డాక్టర్ దగ్గర కనుక వెళ్తే మేము ప్రోటోకాల్ ప్రకారం అన్నీ చేస్తుంటాం. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే షుగర్ అంటే బ్లడ్లో కొంచెం షుగర్ ఉంది, దానికి ఏదో మనం ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా అని, కాంప్లికేషన్స్ కూడా రావచ్చు, సో అవి మానిటరింగ్ అవసరము, ఆ టెస్టులు చేసుకుంటూ మిగతా సిస్టమ్స్ అన్నీ మనం చెక్ చేసుకుంటూ చూసుకొని ఏమన్నా ఇనీషియల్ స్టేజెస్లో పెట్టుబడితే డాక్టర్ కెన్ హెల్ప్ యూ, దాన్ని అక్కడి నుంచి ప్రోగ్రెస్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో అయన్నీ అన్లెస్ దే కమ్ ఫర్ రెగ్యులర్ ఫాలోఅప్ మనం చేయడానికి వీలుపడదు అనమాట. అయితే ఈ కాంప్లికేషన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, అదే వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్లో రావాలి. ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు కిడ్నీస్కి సంబంధించిన టెస్ట్ ఉంటాయి, అవి అవసరం ఉంటే 3 మంత్స్కి ఒకసారి చేస్తాం, ఏమన్నా మనకు అటువంటి అనుమానం వస్తే ఇంకా ఫ్రీక్వెంట్గా కూడా చేయొచ్చు, లేదా 6 మంత్స్కి ఒకసారి కూడా సరిపోతుంది. సో దాంట్లో ఒకటి మనం యూరియా క్రియాటినిన్ అనే టెస్ట్ చేస్తాం, కానీ దానికంటే ముందు వచ్చే చేంజ్ ప్రోటీన్ లీక్ అవ్వటం. మామూలుగా మనకేంటంటే మన బాడీలో యూరిన్ తయారయ్యి కిడ్నీస్ దాకా వచ్చిన తర్వాత కిడ్నీస్ ఫిల్ట్రేషన్ అయిపోయి ప్రోటీన్స్ అన్నీ మళ్ళీ బ్లాక్ బ్లడ్లోకి వెళ్ళిపోవాలి, ఓన్లీ వేస్టే యూరిన్ ద్వారా వెళ్ళాలి. ఒకవేళ యూరిన్లో ప్రోటీన్ కూడా లీక్ అవుతుందంటే ఈ షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ కిడ్నీ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ఎఫెక్ట్ అవుతున్నట్టు లెక్క. సో ఆ స్టేజ్లో మనం దాన్ని కనిపెట్టగలిగితే, దానికి సంబంధించిన యూరిన్ టెస్ట్ ఉంటాయి, ఆ స్టేజ్లోనే కనిపెట్టగలిగితే ఆ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే ఇంకా షుగర్ని మోర్ అగ్రెసివ్గా మేనేజ్ చేసి కిడ్నీ మీద లోడ్ పడకుండా ఉండేటట్టు మెడిసిన్స్ పెట్టి వాళ్ళకి డైట్ దాని తగ్గట్టుగా మాడిఫై చేసి చెప్తే దాదాపుగా మనం ఆ స్టేజ్లోనే దాన్ని ఇంకొన్ని సంవత్సరాలు ఆపచ్చు ప్రోగ్రెషన్ అవ్వకుండా. సో ఆ టెస్ట్ బట్టి మనం కనిపెట్టి, అదే కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తాం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి అది యాడెడ్ రిస్క్ ఉంటుంది హార్ట్కి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఈసీజీ TMTI చేసుకుంటే అది రిస్క్ ఎంతవరకు ఉంది, ఏంటి మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, లేదా పేషెంట్కి ఏ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ పెట్టాలి, ఇవన్నీ మేము మానిటర్ చేసుకోవడానికి ఉంటుంది. సో డయాబెటీస్ బేసిక్లీ ఈజ్ అ సిస్టమిక్ డిజీజ్ అనమాట, ఒక బ్లడ్లో షుగర్ ఉంది అనేదే కాకుండా ఆ బ్లడ్లో ఎక్సెస్ ఉన్న షుగర్ మన ఆర్గన్స్ అన్నింటిని ఎఫెక్ట్ చేస్తుంటుంది. సో మేము అన్ని ఆర్గన్స్ మానిటర్ చేసుకుంటూ సిస్టమ్ కరెక్ట్గా నడుస్తుందా లేదా, ఎక్కడన్నా ఏమైనా తేడా పడుతుందా. అలానే ఇప్పుడు కిడ్నీస్ అయింది, కిడ్నీస్ తర్వాత నర్వ్స్, డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సో నర్వ్స్కి సంబంధించిన టెస్ట్ ఉంటాయి, స్పర్శ కరెక్ట్గా తెలుస్తుందా లేదా, ఎందుకంటే ఫస్ట్ నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యే కొద్దికి ముందు పేషెంట్కి తిమ్మిర్లు మంటలు మొదలవుతాయి, దాని తర్వాత మెల్లింగా సంవత్సరాలు గడిచే కొద్దికి ముద్దు పారిపోతాయి, వాళ్ళకి స్పర్శ కూడా తెలియదు, ఇప్పుడు నేల మీద నడుస్తున్న ఏదో దూది మీద నడుస్తున్న ఫీలింగ్ ఉంటుంది. సో అవన్నీ న్యూరోపతి చేంజెస్. సో ఆ స్టేజ్ ముద్దు బారే స్టేజ్ రాకుండా వి ట్రై. సో దేనికైనా మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే షుగర్ని ఎంత బాగా కంట్రోల్లో పెట్టుకున్నాం, ఎంత బాగా కంట్రోల్లో పెట్టుకుంటే ఇవన్నీ మనం అవాయిడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో నర్వ్స్ అయింది, బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, బోన్స్ వీక్ అవుతాయి,
యాభై అరవై ఏళ్ళకి రావాల్సిన ఆర్థరైటిస్, యంగ్ డయాబెటీస్లో 40 ఏళ్ళకే రావచ్చు, 35 ఏళ్ళకే బోన్స్ అరిగిపోయి బోన్స్ వీక్ అయిపోవటం ఉంటాయి. సో దాని తగ్గట్టుగా వాళ్ళని తీసుకోమన్న ఆహారాలు, కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్ ఐటమ్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్, జాయింట్స్ అయినా కొంచెం ఫ్రీగా ఉండేటట్టుగా ఇవన్నీ వాళ్ళకి మేము అడ్వైజ్ ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ కాంప్లికేషన్స్ ఏదైతే అనేది డెవలప్ అయ్యేదాకా ఎదురు చూడకుండా ముందుగానే మనం ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ టైం టు టైం ఆ టెస్టులు చేస్తూ వాళ్ళకి అడ్వైజ్ చేసిన దాన్ని బట్టి మనకి ఏదన్నా చేంజెస్ ఒకవేళ డెవలప్ అవుతున్నా మనం ఇమీడియట్గా దాన్ని కనిపెట్టడానికి ఉంటుంది, ఏదైనా టెస్టుల ద్వారానే. ఏదో సింప్టమ్స్ కోసం మాత్రం ఎదురు చూడటం కాదు. ఈ కాంప్లికేషన్స్ వచ్చే ముందు అంటే ఒక డయాబెటిక్ పర్సన్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డైట్ ఫాలో అవుతూ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అవి చేసుకుంటూ ఉంటే మాక్సిమం ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. చాలా తక్కువ. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి ఇప్పుడు డయాబెటీస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు డే 1 నుంచి వచ్చిన పేషెంట్స్ ఇంకా నా ఫాలోఅప్లో ఉన్నారు. సో దాంట్లో కనీసం నేను ఐ కెన్ టెల్ యూ అరౌండ్ 60% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ స్టిల్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్. అవుట్ ఆఫ్ దోస్ నేను 20 ఇయర్స్ నుంచి చూస్తున్న పేషెంట్స్లో కనీసం ఒక 60-65% పేషెంట్స్ ఇప్పటిదాకా ఏ కాంప్లికేషన్ అంటే ఏ ఆర్గన్ మీద మేజర్గా ఎఫెక్ట్ అవ్వకుండా, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయి వస్తూ ఉండొచ్చు, అవి మళ్ళీ మనం ట్రీట్ చేస్తాం సెటిల్ అయిపోతారు, అంతేగాని ఈ మేజర్ ఆర్గన్ మీద ఎఫెక్ట్ అయ్యి ఏ రీనల్ ఫెయిలియర్లోకి వెళ్ళారు, ఏ హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళకి స్టెంట్లు పెట్టాల్సి వచ్చిందా, అటువంటి సిచ్యువేషన్ రాకుండా చాలామంది మెయింటైన్ అవుతారు. బట్ స్ట్రిక్ట్గా పేషెంట్ డిటర్మినేషన్గా అన్నీ ఫాలో అవ్వాలి, సిమ్టమ్స్ వచ్చేదాకా ఎదురు చూడకూడదు. అదే నేను వాళ్ళకి చెప్పేది, ఇది సైలెంట్ డిజీజ్ కాబట్టి అది లోపల చేసేది చేస్తూ ఉంటుంది, మీకు బయటకు తెలియదు. లోపల ఆర్గన్ 90% డ్యామేజ్ అయిన తర్వాత మాత్రమే పేషెంట్కి సిమ్టమ్స్ బయటకు కనిపిస్తాయి. సో సిమ్టమ్స్ వచ్చేదాకా ఎదురు చూస్తే పరిస్థితి మార్చే కూడా దాటిపోతుంది. సో సిమ్టమ్స్ వచ్చేదాకా ఎదురు చూడకూడదు, చెప్పిన టైం ప్రకారంగా ఫాలోఅప్కి చేసుకుంటూ చెప్పిన టైం ప్రకారంగా టెస్టులు చేసుకుని వస్తూ ఉంటే సిస్టమ్ యాజ్ అ హోల్ ఎంత బాగా పనిచేస్తుంది, ఎక్కడన్నా ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా, ఏదన్నా మనం దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ మోడిఫై చేయాలనేది మేము కనిపెట్టి వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడానికి ఉంటుంది అన్నమాట. అయితే మ్యామ్ ఇప్పుడు మీరు అన్నారు కదా కాంప్లికేషన్స్ సైలెంట్ డిసీజ్ అని చెప్పేసి, దీనివల్ల మెల్లమెల్లగా ఒక ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ కాంప్లికేషన్స్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటారు? సో బేసికలీ ఇప్పుడు పేషెంట్ అనేవాడు ఏదైనా చిన్న సిమ్టమ్స్, సటిల్ సిమ్టమ్స్ రావచ్చు, లైక్ కొంతమందికి తిమ్మిర్లు వస్తాయి, కొంతమందికి యూరిన్లో తేడా పడవచ్చు. సో చాలామంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తారు, ఏముందిలే ఏదో నీరసంగా ఉందేమో, ఏదో అలసిపోయానేమో, ఏదో స్ట్రెయిన్ అయిపోయానేమో అని కొంచెం అది బాగా ప్రాబ్లం ఎక్కువయ్యేదాకా మెడికల్ అటెన్షన్కి రారు. ఓకే. సో వాళ్ళు మా దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కసారి ప్రాబ్లం ఆల్రెడీ బాగా డెవలప్ అయిపోయి ఉంటుంది, ఎవరు ముదిరిపోయి ఉంటుంది. సో మేము చెప్పేది ఏంటంటే స్ట్రిక్ట్గా వాళ్ళకి మీకు టైం టు టైం ఏదైతే మేము అడ్వైస్ ఇస్తున్నామో, ఇట్స్ నాట్ ఓన్లీ ద మెడిసిన్స్ ఆర్ ద డైట్, ఆ ఫాలోఅప్ అడ్వైస్ కూడా ఇంపార్టెంట్. ఓకే. సో మేము మళ్ళీ నెక్స్ట్ విజిట్కి వచ్చేటప్పుడు షుగర్తో పాటు మీరు ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకుని రండి అంటాం, ఒకసారి కిడ్నీకి సంబంధించిన టెస్ట్ చేసుకుని రండి అని వాళ్ళకి అడ్వైస్ చేస్తాం, ఒకసారి హార్ట్కి సంబంధించిన ఈసీజీ అయ్యని చేసుకుని రండి అని. సో టైం టు టైం ఇవన్నీ నరాలకి సంబంధించిన టెస్ట్, న్యూరోపతి టెస్ట్ ఉంటాయి, అవి వాళ్ళకి టైం టు టైం అన్నీ అడ్వైజ్ ఇస్తూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి డెంటల్ చెకప్, సంవత్సరానికి ఒకసారి ఐ చెకప్ ఇవన్నీ. సో ఈ రిపోర్ట్స్ బట్టి ఎక్కడన్నా ఏమన్నా తేడా పడుతుందా, సపోజ్ ఏం ఇబ్బంది లేదు స్మూత్గానే నడుస్తుందంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా మనం ఆగొచ్చు. బట్ ఈ లోపల ఒకవేళ పేషెంట్కి ఏమన్నా కొంచెం అన్నా తేడా కనిపించినా ఇది ఏదోలే మామూలే కదా అని వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా ఆ డిఫరెన్స్ని మా నోటీస్కి తీసుకురావాలి. దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా ఇట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్ పర్లేదు వదిలేయచ్చు యూ కెన్ ఇగ్నోర్ దట్ సిమ్టమ్ అనేది చెప్పేది దే కెన్ లీవ్ ఇట్ టు ద డాక్టర్. అంతేకాని వాళ్ళు ముందే డిసైడ్ చేసుకొని పర్లేదు ఏముందిలే అని, ఇప్పుడు ఇవాళ సిమ్టమ్ మొదలైతే కొంతమంది 6 నెలల తర్వాత అది ఇంకా ముదిరిపోయిన తర్వాత అప్పుడు వస్తారు, నాకు అప్పటి నుంచి ఇట్లా ఉంది, ఇవాళ ఇంకా ఎక్కువైపోయింది తట్టుకోలేక వచ్చానని. సో నేను అదే అనేది మీకు స్టార్టింగ్ అయినప్పుడే మీరు మా దగ్గరకు వస్తే ఈ స్టేజ్ దాకా రాకుండా వీ కెన్ ట్రై హెల్పింగ్ అని. సో ఆ ఇమీడియట్ మెడికల్ అటెన్షన్కి రావటం అనేది ఇంపార్టెంట్, అప్పుడే మనం ఏదన్నా కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఏమైనా తేడా పడుతుంది అనేది మనం కనిపెట్టడానికి ఉంటుంది అన్నమాట. ఓకే మ్యామ్. అయితే ఇందాక మీరు చెప్పారు కదా కార్బోహైడ్రేట్ అని చెప్పేసి, ఈ కార్బోహైడ్రేట్స్ని ఇంతవరకే తీసుకోవాలి అని అలా ఏమైనా కౌంట్ చేస్తారు? యా, అదే లో కార్బోహైడ్రేట్ అని చెప్తాం. లో కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఒక కార్బోహైడ్రేట్ కౌంట్ చేయాలి, కౌంట్ ఇన్ ద సెన్స్ నేను మీకు చెప్పినట్టుగా బాగా హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఈ ఫుడ్ ఐటమ్ తింటే మనకి షుగర్ పెరగొచ్చు అనే ఫుడ్ ఐటమ్స్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ ఇంకా జనాలు ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, ఇంట్లో ఏదో చేశారు, పండగలు ఉన్నాయి, అవి తిన్నాం ఇది తిన్నాం అనుకుంటూ తింటారు, బట్ మ్యాక్సిమం వాళ్ళని అవాయిడ్ చేయమనే చెప్తాం.
అలానే ఇప్పుడు మనకి రైస్ చపాతి వీటిల్లో కూడా షుగర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువే ఉంటుంది. బట్ అది మన బాడీకి ఎనర్జీకి అవసరం కాబట్టి వాటిని కొంచెం లిమిటెడ్గా వాడుకోమంటాం. ఇప్పుడు రైస్ అనేది వాళ్ళకి లెక్కగా ఒక 2 కప్పులు వండిన అన్నం 2 కప్పులు రైస్ తినండి, బట్ కూర ఎక్కువ తినండి. కూరల్లో కూడా మళ్ళీ తినకూడని కూరలు ఉన్నాయి, అంటే రూట్స్ అని అవాయిడ్ చేయాలి. అన్ని గడ్డ కూరలు ఏదైతే మనకి భూమి కింద పండుతాయో వాటిల్లో షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ భూమి కింద పండే రూట్స్ అన్నింటిని అవాయిడ్ చేయమంటాము. ఆలుగడ్డ, చామగడ్డ, చిలకడదుంప, బీట్రూట్, క్యారెట్, ఇవన్నీ వాటిల్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ ఐటమ్స్, అవి అవాయిడ్ చేయమంటాం. సో అట్లా ఆ టైప్లో మేము కార్బోహైడ్రేట్ కౌంట్ చేసి ఇవి తినొచ్చు, ఇవి అసలు ముట్టుకోవద్దు, ఇవి కొంచెం లిబరల్గా తినొచ్చు, అంటే ఎక్కువ తీసుకున్న దానివల్ల మీకు షుగర్ మీద ఏమాత్రం ఎఫెక్ట్ పడదు. ఇప్పుడు బిస్కెట్లు చాలామంది డౌట్ ఏం బిస్కెట్స్ తినాలని, మ్యారీ బిస్కెట్స్ తినొచ్చు లేదా ఫైబర్ బిస్కెట్స్ ఉంటాయి, వాటిల్లో కార్బోహైడ్రేట్ ఇంటే కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో అవి తినండి. అట్లానే సలాడ్స్, స్ప్రౌట్స్, వాటిల్లో కూడా మనకి న్యూట్రిషన్కి న్యూట్రిషన్ ఉంటుంది కానీ షుగర్స్ ఏం పెరగవు. సో అట్లా మేము కార్బోహైడ్రేట్ కౌంట్ చేసి ఇవి ఇంత తినండి, ఇవి అసలు తినొద్దు, వీటిని లిబరల్గా తీసుకోండి అని వాళ్ళకు ఒక చార్ట్ గీసి చెప్తామన్నమాట. సో దీంతో షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకుని ఆటోమేటిక్లీ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అయితే టైప్ 2 డయాబెటిక్ ఉన్నప్పుడు బయట ఫుడ్ తీసుకోవచ్చుంటారా? ఎనీవేర్, ఇప్పుడు బయట ఫుడ్ అయినా బయట ఫుడ్తో మనకు ప్రాబ్లం ఏం లేదు. నేను ఫస్ట్లో మీకు చెప్పినట్టుగానే ఏమి తింటున్నారు, ఎంత తింటున్నారు, బోత్ ఆర్ ఇంపార్టెంట్. వద్దు అన్న వస్తువు అసలు ముట్టుకోవద్దు. అలానే తినొచ్చు కానీ లిమిటెడ్లో తినండి అని ఆ లిమిట్. ఎక్కడికి వెళ్ళినా మీరు బయట హోటల్కి వెళ్ళండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళండి, పెళ్ళిళ్ళకి వెళ్ళండి, అక్కడ చూసి టెంప్ట్ అవ్వకూడదు. సరే ఇవాళకి ఒకరోజు తినేస్తున్నాం కదా, రేపు జాగ్రత్త పడతాం అనేది కదా. ఇవాళ మీరు తినేసేసి మీ షుగర్ని అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ తిన్నాం బట్టే ఆటోమేటిక్లీ బాడీలో షుగర్ రైజ్ అవుతుంది. అలా రైజ్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్లీ సిస్టమ్ మీద పడుతుంది. సో ఇవాళ ఒకరోజు నేను చీటింగ్ చేసేస్తా, రేపు ఆలోచిస్తానని అంటే ఇవాళ జరగాల్సిన డ్యామేజ్ ఇవాళ జరిగిపోయింది. సో మరి ఇప్పుడు అందరూ సపోజ్ ఒక ఫుల్ స్వీట్ తింటున్నారు అనుకోండి, రుచికి మీరు ఒక చిన్న ముక్క తీసుకోండి బికాస్ యూఆర్ టెంప్టెడ్ అట్లా అని చెప్పి. వాళ్ళు ఎట్లా తింటున్నారో నేను అంతే తినాలి, స్వీట్ తినేసాను, ఐస్ క్రీమ్ తినేసాను, బాగా అంత బిర్యానీ తినేసాను అనుకుంటే చాలా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వెళ్ళిపోతాయి. సో దాని ఇంపాక్ట్ డెఫినెట్లీ సిస్టమ్ మీద పడుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా, ఎటు సైడ్ వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, మనకి ఏమైతే రెస్ట్రిక్షన్స్ చెప్పారో, మనం ఎంత తినాలన్న మాకు అడ్వైస్ ఇచ్చారో దాన్ని మ్యాక్సిమం స్టిక్ అయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే మ్యామ్, డయాబెటీస్ అలాగే డయాబెటిక్ డైట్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్స్ టాక్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.